మంగళగిరిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమం. ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వైఎస్ కు నివాళులు అర్పించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు. స్కెడ్యూల్ ప్రకారమే తెలంగాణ డిఎస్సీ పరీక్ష. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు తెలంగాణ డిఎస్సీ. ఈ నెల 11 నుంచి వెబ్సైట్ లో డిఎస్సీ హాల్ టికెట్స్. టెట్ స్కెడ్యూల్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ నిర్వహణ. ఆగస్టు 3 వరకు ఏపీ టెట్ దరఖాస్తుల స్వీకరణ. నవంబర్ 2న ఏపీ టెట్ ఫలితాలు. సీఎంల భేటీలో ఏం చర్చించారో స్పష్టత ఇవ్వలేదన్న మాజీ మంత్రి కాకాని. అడిగితే తనపై సోమిరెడ్డి విమర్శలు చేస్తున్నారంటూ ఆగ్రహం. ఏపీ తెలంగాణ ప్రయోజనాల కోసమే సీఎంలు చర్చించారన్న సోమిరెడ్డి. కాకాని స్పందించిన తీరు సబబు కాదంటూ విమర్శలు. కాకాని అవినీతి అక్రమాలపై విచారణ చేస్తామన్న సోమిరెడ్డి. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న మంత్రి సత్యకుమార్. ప్రతి శాఖలోనూ అప్పులు చేశారంటూ గత ప్రభుత్వంపై విమర్శలు. పోలవరం, అమరావతి నిర్మాణాలకు కేంద్రం సహకరిస్తుందని వ్యాఖ్యలు. రాజమండ్రిలో ఆకర్షణగా నిలిచిన బీజేపీ నేత కార్ నెంబర్ బోర్డ్. ప్రధానమంత్రి గారి తాలూకా స్టిక్కర్తో షికార్. బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి ఈ కారులోనే వచ్చిన నేత. మక్తల్లో బీజేపీ ఎంపీ డీకే అరుణ విజయోత్సవ ర్యాలీ. మహబూబ్ నగర్ ఎంపీగా గెలుపొందాక తొలిసారి మక్తల్లో పర్యటన. ముంపు గ్రామాల అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే కలిసి రావాలని విజ్ఞప్తి. జనగామ కలెక్టరేట్లో దివ్యాంగుడి ఆత్మహత్యాయత్నం. 85% అంగవైకల్యం ఉన్నా పెన్షన్ రావడం లేదని ఆవేదన. పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించిన పాకాల రమేష్ ను అడ్డుకున్న అధికారులు. తనకు ఇప్పటికైనా పెన్షన్ ఇప్పించాలంటూ కలెక్టర్ కు విజ్ఞప్తి చేసిన దివ్యాంగుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లారంలో ఇసుక రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు. రోజుకు 100 ట్రిప్పులు వేస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆగ్రహం. ముళ్ల కంచెలు అడ్డుగా వేసి ట్రాక్టర్లు, టిప్పర్లను అడ్డుకున్న మల్లారం వాసులు. జనగామ కలెక్టరేట్ ఎదుట విఆర్ఏల నిరసన. 60 ఏళ్లు పైబడిన విఆర్ఏల వారసత్వ నియామకాలు చేపట్టాలని డిమాండ్. తమ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేత. నారాయణపేట జిల్లా మక్తల్లో భారీ చోరీ. ఒక ఇంట్లో 66 తులాల బంగారం, 50,000 నగదు ఎత్తుకెళ్లిన దొంగ. కేసు నమోదు చేసి దొంగ కోసం గాలిస్తున్న పోలీసులు. కృష్ణా జిల్లా అప్పారావుపేటలో గంజాయి సీజ్. గంజాయి అమ్ముతున్న 7 యువకులు అరెస్ట్. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్న పోలీసులు. రేపు శ్రీవారి ఆలయంలో కోయిలల్వార్ తిరుమంజనం. అష్టదళ పాద పద్మారాధ సేవను రద్దు చేసిన టిటిడి. రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు. హైదరాబాద్లో రేపు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం. భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఎల్లుండి సాయంత్రం రథోత్సవం.